నర్సాపురం ఎంపీ రఘురామరాజుకి ఈ నెల 28 వరకు రిమాండ్ విధించినట్లు సిఐడి కోర్టు తీర్పునిచ్చింది. అయితే ఆయనకు వై కేటగిరీ భద్రతను కొనసాగించేందుకు సిఐడి కోర్టు అనుమతినిచ్చింది. ఈ మేరకు న్యాయవాది లక్ష్మీనారాయణ వివరాలు వెల్లడించారు. ప్రస్తుతం రఘురామను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించనున్నారని, ఆ తర్వాత అక్కడి నుంచి రమేష్ హాస్పిటల్లో వైద్యం అందిస్తారని తెలిపారు. నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఏపీ సిఐడి తనపై నమోదు చేసిన కేసులో బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. రఘురామ బెయిల్ పిటిషన్ ఇవాళ విచారణకు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఎంపీ రఘురామకృష్ణరాజుకు గుంటూరులోని సిఐడి న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ నెల 28 వరకు ఆయనకు రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి తీర్పిచ్చారు. మరోవైపు ఎంపీ రఘురామకృష్ణరాజుకు ఆయన కాళ్లపై గాయాలు ఉండడంతో ఎంపీని ఆసుపత్రికి తరలించాలని సిఐడి కోర్టు ఆదేశించింది. ముందుగా జీజీహెచ్, ఆ తర్వాత రమేష్ ఆసుపత్రికి తరలించాలి అని సూచించింది. ఆయన కోలుకునే వరకు ఆసుపత్రిలో ఉండొచ్చని తెలిపింది. ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతున్నంత వరకు ఆయనకు వై కేటగిరీ భద్రత కొనసాగుతుంది అని తెలిపింది. మరోవైపు రాత్రే రఘురామను గుంటూరులోని జీజీహెచ్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. సిఐడి కోర్టు ఆదేశాలకు అనుగుణంగా వైద్య పరీక్షల కోసం ఆయన ఇక్కడికి అధికారులు తీసుకొచ్చారు. వైద్యులు రఘురామకు పరీక్షలు నిర్వహించారు. మొత్తం 18 రకాల వైద్య పరీక్షలు చేశారు. రాత్రంతా రఘురామకృష్ణరాజుకు వైద్య పరీక్షలు కొనసాగాయి. పరీక్షలు పూర్తయిన తరువాత ఉదయం ఆయనను రమేష్ ఆసుపత్రికి తరలించారు. వైద్యుల కమిటీ ఆయన శరీరంపై గాయాలను క్షుణ్ణంగా పరిశీలించి నివేదిక ఇవ్వనుంది. మరోవైపు జీజీహెచ్ ఆసుపత్రికి సిఐడి డిఐజి సునీల్ కుమార్ నాయక్ చేరుకున్నారు. రఘురామకృష్ణరాజుకు జరుగుతున్న వైద్య పరీక్షలను ఆయన పరిశీలించారు. నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్టు నేపథ్యంలోనే తాజాగా హైకోర్టు బెంచ్ విచారణ జరిపింది. విచారణ అనంతరం మెడికల్ బోర్డుతో రఘురామకు వైద్య పరీక్షలు చేయించాలి అని ఉత్తర్వులు జారీ చేసింది. అయితే కుటుంబ సభ్యులు, కుటుంబ వైద్యుడి సమక్షంలో పరీక్షలు చేయాలన్న రఘురామ తరపు న్యాయవాది అభ్యర్థనను మాత్రం తిరస్కరించింది. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి సూపరింటెండెంట్ ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించాలని, అలాగే వైద్యుల నివేదికను సీల్డ్ కవర్లో జిల్లా న్యాయమూర్తికి అప్పగించాలి అని ఆదేశించింది. అంతేకాకుండా కేంద్రం నియమించిన సిఆర్పీఎఫ్ భద్రతను హైకోర్టు నిరాకరించింది. ఆయనకు రాష్ట్ర ప్రభుత్వ పోలీసులే భద్రత కల్పించాలి అని ఆదేశించింది. ఇవాళ కూడా హైకోర్టులో విచారణ జరగనుంది. ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేశారు అన్న అభియోగాలపై రాత్రంతా సిఐడి కస్టడీలో ఉన్న ఎంపీ రఘురామకృష్ణరాజుకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అయితే ఆయన కాళ్లపై గాయాలు ఉండడం దుమారం రేపుతోంది. ఆయన శరీరంపై గాయాలు ఉండడంతో ఈ వ్యవహారంపై విచారణకు హైకోర్టులో స్పెషల్ డివిజన్ బెంచ్ ఏర్పాటైంది. విచారణ సందర్భంగా న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రంలో ఏం జరుగుతోందని ప్రశ్నించింది. కస్టడీలో ఉన్న వ్యక్తిని ఎలా కొడతారు? రఘురామకు తగిలినవి తాజా గాయాలని తేలితే తీవ్ర పరిణామాలుంటాయి. ఎంపీ రఘురామ గాయాల పరిశీలనకు వైద్య కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. మరోవైపు ఆయన అరెస్టు చేయటం నిబంధనలకు వ్యతిరేకమని ఎంపీ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఈ రోజు గవర్నమెంటే కుట్రపూరితంగా కేసు పెట్టింది గనక, దీంట్లో సిఐడియే కేసు పెట్టింది గనక, గవర్నమెంట్ హాస్పిటల్లో అతనికి ప్రాణభయం ఉంటుంది, అతనికి ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తారో కూడా నమ్మకం లేదని మేము కోర్టు దృష్టికి తీసుకొచ్చినప్పుడు దానికి సంబంధించి మీరు సరైన ట్రీట్మెంట్ ఎక్కడ ఉంటుంది, ఈ థర్డ్ డిగ్రీ ఉపయోగించారా లేదా, అతను ఎలాంటి ఇలా ఆరోగ్యం దిబ్బను పడుతున్నారు అనే విషయాలన్నీ కూడా మరి మిమ్మల్ని అడిగినప్పుడు మేము రమేష్ హాస్పిటల్కి రిఫర్ చేస్తే సరైన ట్రీట్మెంట్ ఉంటుంది, అతనికి సరైన న్యాయం జరిగిద్దని చెప్పేసి కోరినప్పుడు కోర్టు వారు అది పరిశీలించామని చెప్పేసి చెప్పారు. దానికి సంబంధించి ఇప్పుడు ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఆర్డర్తో పాటు మేము అతనికి సంబంధించిన సెక్యూరిటీ ఎవరైతే ఉన్నారో అతను కూడా అతను ఎలా చేయాలని చెప్పేసి కూడా కోరడం జరిగింది. ఇప్పుడు కోవిడ్ పాండమిక్ ఉన్న సిచ్యువేషన్స్లో మరి ఒక జైల్లో ఒక అతను పెడితే అతనికి కోవిడ్ వచ్చే పరిస్థితి ఉంటుంది, అట్లాగే ట్రీట్మెంట్ కూడా ఉండే పరిస్థితి లేదు. ప్రభుత్వం కుట్రపూరితంగా ఇవన్నీ కూడా చేపట్టింది కనుక, ఏదైతే రాజద్రోహం అనే కేసు అప్లికబుల్ కాదు కనుక
మిగతా ఉన్న రెండో పెన్షన్లు కూడా బిలో సెవెన్ ఇయర్స్ కనుక 7 ఇయర్స్ అయినప్పుడు 41 నోటీస్ ఇచ్చిన తర్వాతే దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత తదుపరి యాక్షన్ తీసుకోవాలి కనుక ఈ సెడిషన్ అప్లికబుల్ కానప్పుడు అరెస్ట్ అనే క్వశ్చన్ కాదు. ఓన్లీ 41 నోట్స్తోనే కేసు ఇన్వెస్టిగేషన్ సాగితే తప్ప అరెస్ట్ అనే క్వశ్చన్ దీంట్లో అరైజ్ కాదు కనుక ఆ విధంగా మేము అబ్జెక్షన్ చేయడం జరిగింది. ఓవైపు కరోనాతో ఏపీలో నిత్యం 100 మంది చనిపోతుంటే రోగుల సంఖ్య వేలకు వేలు పెరుగుతుంటే కట్టడి చర్యలను మర్చిపోయిన ఏపీ ప్రభుత్వం సర్కారు తీరును ప్రశ్నించే నేతలను మాత్రం కక్ష సాధింపుతో వేధిస్తోందంటున్నారు.